హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు ఫోన్స్ ఎందుకు హీట్ అవుతాయి, అసలు హీట్ అయితే ఏంటి ప్రాబ్లం, అసలు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అవి ఎందుకు, వాటితో అవసరం ఉందా, అసలు అది ఎలా పనిచేస్తుంది ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో అసలు మీకు ఆ టాపిక్ అంతట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథను కొంచెం కేర్ఫుల్గా వినండి, ఆ తర్వాత మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక గ్రౌండ్ ఉంది. సో ఆ గ్రౌండ్లో ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే తనకు అది ఒక టాస్క్ అనమాట. సో ఆ గ్రౌండ్ రన్నింగ్ చేసే ప్రదేశం ఏదైతే ఉందో, సో హాఫ్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మీకు అంత నీడ ఉంటుంది, అంటే చెట్ల కింద రన్ చేస్తున్నారు. ఇంకోటి హాఫ్ ఆఫ్ థింగ్ వచ్చేసి మీకు ప్యూర్ అంటే సన్లైట్, అంటే ఎండ చాలా ఎక్కువ ఎండ ఉందన్నమాట. సో అంటే చాలా హీట్ అనమాట అది. సో తను రన్ చేస్తున్నాడు, సేమ్ పర్సన్స్, సేమ్ ఎనర్జీ, సేమ్ ఫుడ్ తీసుకొని, ఓకే సేమ్ పర్సన్స్, అంటే ఎటువంటి డిఫరెన్స్ లేదు, వాళ్ళిద్దరు రన్ చేస్తున్నారు. సో ఎవరైతే నీడకున్న పర్సన్ రన్ చేస్తున్నారో, సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది స్లోగా డౌన్ అవుతూ ఉన్నాయి. సపోజ్ ఏదంటే నేను మనుషులు చెప్తున్నాను కాబట్టి. అదే ఇంకో పర్సన్ ఏం చేస్తున్నాడంటే తను కూడా సేమ్ టైప్ ఆఫ్ స్పీడ్లో రన్ చేస్తూ ఉన్నాడు, తన ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్కువగా డౌన్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి సన్లైట్ డైరెక్ట్గా తను హిట్ చేస్తుంది, తన ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో కంపేర్ టు అదర్ పర్సన్ తన ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా ఫాస్ట్గా పడిపోతున్నాయి. సో తనకేం అర్థమవుతుందంటే ఇద్దరు సేమ్గా రన్నింగ్ చేస్తున్నారు, కొద్ది దూరం పోయినాక ఏమవుతుందంటే ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా చాలా తగ్గిపోతూ ఉన్నాయి. సో తను సెన్స్ చేసింది ఏంటంటే, సో నేను ఇలానే ఇదే స్పీడ్లో రన్ చేస్తే ఇంకో 2-3 రౌండ్స్ కొట్టగానే నేను కింద పడిపోవడము, అంటే ఐ మీన్ చనిపోవడము, హార్ట్ ఫెయిల్ అయ్యి లేకపోతే కింద పడిపోవడం జరుగుద్ది అనేది తను సెన్స్ చేశాడు. సో ఇంకో పర్సన్ ఏంటంటే తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా స్లోగా తగ్గుతున్నాయి. సో తను రన్ చేస్తూనే ఉన్నాడు అదే స్పీడ్లో. సో తను ఎవరైతే ఆ సెన్స్ చేశారో, ఇంకో 2-3 రౌండ్స్ వేస్తే ఇదే స్పీడ్లో నేను చనిపోతాను లేకపోతే కింద పడిపోతాను అనేది ఎవరైతే సెన్స్ చేశాడో ఆ పర్సన్ చేసే పనులేంటి, ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి తను ఏదైతే స్పీడ్ వెళ్తున్నాడో ఆ స్పీడ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే తన ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి. అదే స్పీడ్లో రన్ చేస్తే పడిపోతాడని తెలిసింది కాబట్టి తన స్పీడ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏదైతే నీడ వచ్చే ప్రదేశం ఉందో అదే గ్రౌండ్లో రన్నింగ్ చేసే దాంట్లో ఆ నీడ వచ్చే ప్రదేశానికి వచ్చి ఇంకా ఎనర్జీ లెవెల్స్ అనేది మరీ టూ మచ్ డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇదే సింపుల్గా కథ. ఈ కథ ఎందుకు చెప్పాను అనేది మీకు తర్వాత చెప్తాను. బేసిక్గా చూసినట్లయితే మనకి ఏవైనా సరే, మీరు చూసినట్లయితే మన మొబైల్స్ కానీ లేకపోతే ఇవెందో కంప్యూటర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మెయిన్గా మొబైల్ కంప్యూటర్ అనే దాని గురించి పక్కన పెడితే మనం ప్రాసెసర్ అనే దాని గురించి మాట్లాడదాం. ఈ ప్రాసెసర్ అనేది ఏం చేస్తుందంటే ఒక టాస్క్లు, అంటే మనం అసైన్ చేసిన టాస్క్ని అది పర్ఫామ్ చేస్తుంది, దట్ ఈస్ వాట్ ప్రాసెసర్. సో ఆ అసైన్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే లోపల మీరు ఒక టాస్క్ అసైన్ చేస్తే అందులో మీరు ఎప్పుడు చూసినా సరే క్లాక్ స్పీడ్ అనేది వింటూ ఉంటారు ప్రాసెసర్లో, గిగా హెడ్స్, 1 GHz, 2 GHz, 2.4, 4.4 అని. సో ఆ క్లాక్ స్పీడ్ అంటే ఏంటంటే అది ఏదైతే టాస్క్ అసైన్ చేశారో ఆ టాస్క్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఆ క్లాక్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా మీకు ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఏదైతే మీకు ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ అనేది అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు నార్మల్ స్పీడ్లోనే జరుగుతూ ఉంటుంది, ఏదైతే ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాని స్పీడ్ ఎంత ఉంటుందో అంత. సో ఎప్పుడైతే సేమ్ నేను ఇందాక మనుషుల విషయంలో చెప్పినట్టుగా మీకు తనకు ఎప్పుడైతే ఎక్కువ ఎండకి బాగా హీట్కి తన ఎనర్జీ లాస్ అయిపోయి తను సెన్స్ చేసినప్పుడు ఎలా అయితే తను 2 ఆప్షన్స్ ఉన్నాయో, ఒకటి నీడున్న ప్రదేశానికి వెళ్ళాలి అండ్ యాజ్ వెల్ యాజ్ తన స్పీడ్ తగ్గించుకోవాలని. ప్రాసెసర్ కూడా ఎప్పుడైనా సరే ప్రాసెసర్ టాస్క్ చేసేటప్పుడు హైయెస్ట్ క్లాక్ స్పీడ్లో రన్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవుతుంది అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ హీట్ అప్పుడు ప్రాసెసర్ ఏం సెన్స్ చేస్తుందంటే టూ మచ్ హీట్ ఎక్కినప్పుడు ఆ ప్రాసెసర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో అని చెప్పేసి ఆటోమేటిక్గా ప్రాసెసర్ అనేది డిటెక్ట్ చేసుకొని తన యొక్క క్లాక్ స్పీడ్ని, అంటే ఏదైతే టాస్క్ జరిగే వేగం ఉందో ఆ వేగాన్ని కొంచెం తగ్గించుకుంటుంది. ఎందుకంటే అదే వేగంలో వెళ్తే ఆ సిపియు అనేది ఖరాబ్ అవుతుంది అనేది అది సెన్స్ చేసుకుంది కాబట్టి అదే క్లాక్ స్పీడ్ అనేది మీకు తగ్గుతుంది. దాన్నే మన సింపుల్ లాంగ్వేజ్లో మనం ఎప్పుడు మేము వాడుతూ ఉంటాం టెక్నికల్ టర్మ్స్లో సిపియు థ్రాట్లింగ్ అంటారు. సిపియు థ్రాట్లింగ్ అంటే ఖరాబ్ అవడం అని చాలామంది ఫీల్ అవుతుంటారు, ఖరాబ్ అవడం కాదు. సిపియు థ్రాటల్ అంటే సిపియు తనంతటి తన దాని యొక్క క్లాక్ స్పీడ్ అనేది తగ్గించుకుంటూ ఉంటుంది అన్నమాట, తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా సో తను రన్ చేసే పరిగెత్తే విధానం అనేది, అంటే స్పీడ్ అనేది తగ్గినప్పుడు ఇంకో పర్సన్తో పోలిస్తే ఆబ్వియస్లీ తను రౌండ్ వేయడానికి మీకు కొంచెం టైం అనేది ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం టైం అనేది పెరుగుతుంది. సో అదే మీకు సింపుల్గా దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇవన్నీ కూడా మీకు దాని ద్వారానే చూస్తారు, ఎందుకంటే సిపియు ఫుల్ఫిల్గా దాని యొక్క స్పీడ్ని యూజ్ చేసుకోలేకపోతుంది. సో దిస్ ఈజ్ వాట్, ఇదే మనకి సిపియు థ్రాట్లింగ్ అంటారు. సో ఇది అవ్వకుండా చూసుకోవడానికే మనకి లిక్విడ్ కూలింగ్ అనేది అవసరం. అంటే నేను ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా, ఏం చేస్తాడు
మీకు స్లో డౌన్ అవ్వాలి. స్లో డౌన్ చేసుకుని కదా క్లాక్ స్పీడ్ అనేది తగ్గించుకొని ప్రాసెసర్ అనేది. సెకండ్ ఆప్షన్ ఏంటి, సో ఎనర్జీ లెవెల్స్ అనేది టూ మచ్గా డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే నీడకి వెళ్ళాలంటే తను అనే పర్సన్ ఎనర్జీ డ్రాప్స్ అవ్వకుండా సేమ్ లైక్ ప్రాసెసర్లో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే ప్రాసెసర్ అనేది అంత హీట్ నుంచి అంత హీట్ ఉండకుండా కూల్ అవ్వాలి. సో ఆ కూల్ అవ్వడానికి ఆప్షన్ మనకి ఇక్కడ లిక్విడ్ కూలింగ్ అంటాం లేకపోతే వాటర్ కూలింగ్ అంటాం. సో లిక్విడ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ వాడతారు అందులో. సో ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కొక్కరు అయితే యూజ్ చేస్తుంటారు. సో ఇది లిక్విడ్ కూలింగ్. సో లిక్విడ్ కూలింగ్ అనేది దానికి దేనికంటే సింపుల్గా మీకు ప్రాసెసర్ అనేది చల్లపరచడం కోసం. సిపియు అనేది ఎందుకు చల్లబడాలి అంటే మీకు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, సో థ్రాటిల్ అవ్వకుండా ఉండడానికి. సో అసలు అంత బాగానే ఉంది, హీట్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. సో అందుకనే మనం సిపియు కూలింగ్ యూజ్ చేస్తామని తెలుసు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అన్న లిక్విడ్ కూలింగ్ అనేది, అసలు ఇది ఎలా పాసిబుల్? అవి చూస్తే చిన్న చిన్నగా ఉంటాయి మొబైల్లో చూసినట్లయితే, అదే పీసీలో చూసినట్లయితే పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి. అసలు ఇది ఎలా కూల్ చేస్తుంది, దీని యొక్క పనితనం ఎలా ఉంటుంది చెప్పండి అన్న అంటే మాత్రం సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ మనం ఏదైతే కంప్యూటర్స్ ఉంటాయో కంప్యూటర్ యొక్క సిపియు గురించి మాట్లాడుకుందాం, అంటే కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ కూలింగ్ విధానాన్ని కనుక మనం మాట్లాడుకున్నట్లయితే లిక్విడ్ కూలింగ్. సో మీరు చూసినట్లయితే ఏదైతే ప్రాసెసర్, ఎప్పుడైనా చూడండి మీరు ఏ ప్రాసెసర్ మీద అయినా సరే పైన మెటాలిక్ లేయర్ ఉంటుంది. సింపుల్గా మీకు ఒక మొబైల్ కానీ లేకపోతే, సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. సో ఏదైతే ఇది ప్రాసెసర్ అనుకుందాం మనం, సో ఈ ప్రాసెసర్ మీద ఎప్పుడు చూసినా సరే మీకు ఒక మెటాలిక్ లేయర్ అయితే ఉంటుంది. సో ఈ మెటాలిక్ లేయర్ మీద మీరు ఎప్పుడైనా సరే కూలింగ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఇంకో మెటాలిక్ లేయర్ మాత్రమే పెడతారు. సో అది కూడా మీకు మోస్ట్లీ మనకి మొబైల్లో చూసినట్లయితే కాపర్ లేయర్ ఉంటుంది. ఎందుకంటే కాపర్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తారనే తర్వాతకి అయితే చెప్తాను. అండ్ ఈ రెండింటి మధ్యన మీకు ఒక పేస్ట్ అయితే యూజ్ చేస్తారు, థర్మల్ పేస్ట్ అంటారు మీకు. సో అదేం చేస్తుందంటే ఆ పేస్ట్ అనేది హీట్ని అబ్జార్బ్ చేసుకునే గుణం దాంట్లో ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైతే హీట్గా ఉండే ప్రాసెసర్ మీద థర్మల్ పేస్ట్ ఎప్పుడైతే అటాచ్ చేస్తారో ఆ పేస్ట్ అనేది ప్రాసెసర్లో ఉన్న హీట్ మొత్తం లాగేసుకుంటుంది. సో ఈ హీట్ ఏదైతే లాగేసుకుందో ఈ హీట్ అంతా దానిపైన ఉన్న ప్లేట్ ఏదైతే ఉందో అది కూడా ఈక్వలెంట్గా హీట్ అవుతుంది కదా. సో ఎంతైతే కింద ప్లేట్ ఉందో సేమ్ హీట్ మీకు పైన ప్లేట్ ఉంటుంది. మరి లిక్విడ్ కూలింగ్ ఎలా పనిచేస్తుందంటే మీకు వాటర్ ఇన్ అవుట్ ఉంటుందన్నమాట. సో మీకు ఏదైతే ఒక మెటల్ ప్లేట్ పైన యూజ్ చేశారో థర్మల్ ప్లేట్ మీద, సో ఆ మెటల్ ప్లేట్కి వాటర్ సప్లై అవుతుంది ఒక సైడ్ నుంచి. వాటర్ అనేది కూల్ వాటర్ అనేది ఒక సైడ్ నుంచి, ఫర్ సపోజ్ ఇది కూల్ వాటర్ అనుకుందాం, కూల్ వాటర్ అనేది ఇటు నుంచి ఈ మెటల్ లేయర్ మీదకి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ లేయర్ మీదకి వస్తుందో ఆబ్వియస్గా కూల్ వాటర్ అనేది ఇంత హీట్ మెటల్ మీదకి వచ్చినప్పుడు వేడవుతుంది. సో ఇటు వచ్చే వాటర్ అనేది వేడిగా వెళ్ళిపోతుంది. సో ఇందులో ఏముంది, దీంట్లో ఎట్లా కూల్ అవుతుంది అనుకోవచ్చు. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా సింపుల్గా మీరు కాపర్ మెటీరియల్, సో కాపర్ మెటీరియల్ అనేది మీకు ఒక ఎడ్జ్లో కూల్ అయినా సరే మీకు ఆ మెటల్ మొత్తం కూడా ఈక్వలెంట్గా కూల్ అవుతుంది. అంటే మీకు ఎక్కడైతే ఐస్ క్యూబ్ పెట్టారో ఐస్ క్యూబ్ పెట్టిన దగ్గర కాదు, ఈవెన్గా మీకు ఆ మెటల్ అంతా కూడా మీకు కూల్ అయిపోతుంది అన్నమాట. సో దాట్ మీకు ఇదంతా కూడా చల్లబడిపోతుంది. సో ఎప్పుడైతే ఈ వాటర్ వచ్చి ఇక్కడ చేరుతుందో ఈ హీట్ మొత్తాన్ని, ఏదైతే ప్లేట్ హీట్ అయిందో ఆ ప్లేట్లో ఉన్న హీట్ మొత్తాన్ని ఈ వాటర్ తీసుకుంటుంది, వేడి వాటర్ ఇటు నుంచి వస్తుంది. సో వేడి వాటర్ ఇటు నుంచి వచ్చిన వాటర్ ఏమవుతుందంటే మీకు మామూలుగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి మీరు, ఫ్రిడ్జ్లో ఒక 4 టైప్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి. ఒక బాటిల్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక 2 లీటర్స్ బాటిల్ ఉంది. సో 2 లీటర్ బాటిల్ని అదే ఫ్రిడ్జ్లో సేమ్ టెంపరేచర్లో పెట్టాం. అండ్ మనం ఏం చేసామంటే ఇంకో 1 లీటర్ కాకుండా జస్ట్ సన్నటి లేయర్ ఆఫ్ బాటిల్, అంటే మీకు ఒక 100 ml పెట్టే వాటర్ బాటిల్ ఉందనుకోండి, అందులో 100 ml ఒక 4 తీసుకెళ్ళి అందులో పెట్టాం. మీకు ఏది ఫాస్ట్గా కూల్ అవుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళేదన్నా బౌల్ పెట్టినప్పుడు కింద పార్ట్ మాత్రమే మనకి కూల్ అవుతుంది, పైన పార్ట్ అవ్వదు ఎందుకంటే పెద్ద బౌల్ కాబట్టి. ఏదైతే సన్న లేయర్ ఉందో మీకు, సో అది మీకు చాలా ఫాస్ట్గా వాటర్ అనేది కూల్ అవుతుంది ఎందుకంటే మీకు చాలా తక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి. సేమ్ ఇక్కడ జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు వేడి వాటర్ అనేది వస్తుందో ఇక్కడ మీకు, ఏదైతే పెద్ద పైప్ నుంచి వస్తుంది కదా, లోపల నుంచి వచ్చినాక ఒక సన్నటి పైప్ లైన్ ఉంటుంది ఇట్లా మీకు సింపుల్గా ఇట్లా ఇట్లా జిగ్ జాగ్ ఇట్లా వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది సన్నటి లేయర్ ద్వారా. సో ఏదైతే ఆ సన్నటి పైప్ ద్వారా వాటర్ ఫ్లో అవుతుందో ఆ పైప్కి మీకు ఒక కూల్ ఎయిర్ అనేది వెళ్తుంది అన్నమాట. ఒక ఫ్యాన్ ద్వారా మీకు కూల్ ఎయిర్ అనేది వెళ్తుంది. అప్పుడేమవుతుంది మీకు చాలా ఫాస్ట్గా ఆ వాటర్ అనేది కూల్ అవుతుంది. సో దట్ మీకు మళ్ళీ ఇటు వచ్చే వాటర్ అనేది చాలా కూల్ వాటర్ అనేది వస్తుంది. మీకు హీట్ వాటర్ అయితే రాదు ఎందుకంటే మీకు చాలా సన్నటి పైప్స్ కాబట్టి ఈజీగా ఆ కూల్ ఎయిర్కి కూల్ అయిపోతుంది. అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. సో మీకు ఏదైతే సిపియులో ఉండే హీట్ని ఇది డిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఏది మీకు సిపియుస్ కంప్యూటర్ ప్రాసెసర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్కి వస్తే, ఈవెన్ అది వాటర్ కానీ అది ఏ లిక్విడ్ అయినా సరే. అండ్ వెన్ కమ్స్ టు మొబైల్, మొబైల్ వచ్చినట్లయితే మరి ఇంత పెద్ద వాటరు ఇవన్నీ పెట్టి చేయలేం కదా, సో ఫ్యాన్ పెట్టి ఇవన్నీ. సో మొబైల్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. మొబైల్లో మీరు చూసినట్లయితే ఒక కాపర్ లేయర్ ఉంటుంది,
ఇంత వెడల్పు ఒక కాపర్ లేయర్ ఉంటుంది. సో మీరు చూసినట్లయితే వీలేంద్ర బాబు ఒక డిఫరెంట్ డిజైన్లో తెస్తారు. కాపర్ లేయర్ని ఒక డబ్బాలాగా తీసుకురావచ్చు కదా, ఇట్లా వస్తుంది మళ్ళీ ఇలా వస్తుంది ఇలా వస్తుంది, డిఫరెంట్ టైప్లో ఒక పక్కన ఎక్కువ ఇంకో పక్కన ఇంకో పక్కన కొంచెం ఎక్కువగా ఏవేవో కనిపిస్తాయని ఒక డౌట్ రావచ్చు. సింపుల్గా అదే దీని మెకానిజం. ఇందులో కూడా ఒక లిక్విడ్ ఉంటుంది. సో మోస్ట్లీ వీళ్ళు వాటర్ అయితే యూజ్ చేయరు, ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తారు. ఆ లిక్విడ్ ఏంటంటే మీకు మామూలుగా ఇప్పుడు మనకి ఏదైతే పీసీలో ఉందో లిక్విడ్ కూలింగ్ వాటర్ కూలింగ్ పర్ సపోజ్ దానికి ఏమైనా హోల్ పడింది అనుకోండి, హోల్ సిస్టమ్ మీకు ఖరాబ్ అయిపోతుంది. పర్ సపోజ్ మీకు ఏదైతే వీళ్ళు యూజ్ చేసేది మొబైల్ యూజ్ చేసే లిక్విడ్ ఉందో అది ఎప్పుడైతే మీకు బ్రేక్ అవుతుందో ఇమీడియట్గా మీకు ఆ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది. అంటే మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది మీ మొబైల్కి జరగదు, ఈవెందో మీకు ఆ లిక్విడ్ కూలింగ్ షీట్ అనేది బ్రేక్ అయినా సరే. సో అదొక మంచి టెక్నాలజీ అని చెప్పాలి. సో వాళ్ళు ఏం లిక్విడ్ యూజ్ చేస్తారనేది నాకైతే పెద్ద క్లారిటీ అయితే లేదని. ఇక్కడ కూడా సేమ్ మీకు ఏదైతే పీసీలో చెప్పానో సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ ఫ్యాన్స్ పెట్టి అయితే కూల్ చేయలేం కదా, ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు రేడియేటర్ అదేమంటారు ఎవాపరేటర్ని అయితే యూజ్ చేస్తారు. మీకు ఒక ఎప్పుడు చూసినా సరే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్కి ఒక పక్కన ఏదో ఒకటి ఎత్తుగా కనిపిస్తుంది కదా, టూ స్టెప్స్లో రెండు ఎత్తుగా కనిపిస్తాయి. ఒక స్టెప్ అందులో వచ్చేసి మీకు ఏదైతే సిపియు దగ్గర హీట్ అయిన వాటర్ ఇట్ వస్తుందో, ఐ మీన్ లిక్విడ్ అనేది, ఆ లిక్విడ్ని మనకి సేమ్ చిన్న చిన్న పైప్ లైన్స్ లాగా ఉంటుంది ఇక్కడ కూడా ఆ లిక్విడ్లో కూడా. అక్కడ ఏం చేస్తుందంటే మీకు ఎవాపరేట్ అయితే ఉంటుంది. సో ఎవాపరేటర్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే ఆ వాటర్లో ఉన్న హీట్ని ఇక్కడ మీకు వేరే స్క్వేర్ షేప్లో కనపడే ఎవాపరేటర్ ఏదైతే ఉంటుందో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే సో దట్ మీకు వాటర్ అనేది చాలా వరకు వేడి అనేది తగ్గిపోతుంది. సో పూర్తిగా వేడి అనేది తగ్గిపోదు అండ్ దట్టు కూల్గా అవ్వదు అనమాట. సో కూల్ అయితేనే మనకి అక్కడికి వెళ్ళి ఆ కూల్ వాటర్ అనేది వేడి అవ్వడానికి సో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు మ్యాక్సిమం మీకు సిపి అనేది కూల్ అవుతుంది. సో దట్ మీరు ఎప్పుడైతే పైకి వస్తుందో పైకి వచ్చినాక ఇంకో స్క్వేర్ టైప్ కనిపిస్తుంది, అదేంటంటే మీకు థర్మల్ డిఫ్యూజర్ అంటారు. సో అదేం చేస్తుందంటే మీకు వాటర్ని కూల్ చేస్తుంది అనమాట. సో అది వాటర్ని కూల్ చేసి ఎప్పుడైతే సిపి దగ్గరికి వెళ్తుందో మళ్ళీ అక్కడ సేమ్ ప్రాసెస్ మీకు నేను చెప్పినట్టుగా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది, మీకు సిపి అనేది కూల్గా ఉంటుంది. అల్టిమేట్గా మీకు వాటర్ కూలింగ్ అనేది ఇలా పనిచేస్తుంది, కూల్ వాటర్ వెళ్తుంది హాట్ వాటర్ అవుతుంది, ఆ హాట్ వాటర్ని మళ్ళీ కూల్ చేసి మళ్ళీ కూల్ వాటర్ మనం సిపికి పంపిస్తాం. సో దట్ మీకు టోటల్గా కూల్గా నడుస్తుంది. సో మీకు ఎప్పుడైతే టెంపరేచర్ అనేది హైయెస్ట్ టెంపరేచర్కి వెళ్దో సిపి అనేది త్రోట్ల అవ్వదు, మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే ఉండవు, అంటే డ్రాప్స్ అయితే ఎటువంటి డ్రాప్స్ అయితే ఉండవు. సో అదే మేజర్ బెనిఫిట్ ఇదే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అంతకుమించి ఇక్కడ పెద్ద బ్రహ్మ విద్య అయితే లేదు. సో సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో చెప్పాను కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, అక్కడ మీకు చాలా క్లియర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.